అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి మన విజేత మైను రచనా చమత్కృతిని చేతపట్టించుకున్న వాస్తుశిల్పి, భావతరంగాలలో సామాన్యునితో సైతం సందేశాలిప్పించగల కావ్యశిల్పి, జీవన తరంగాలలో విజయ కెరటాలతో ఉవ్వెత్తున ఎగిసే జీవన శిల్పి, జనతా ఫ్లాట్స్ నుండి శాంతి కాంతి శిఖరాలను అధిరోహించిన ధీశాలి, నాయకునిగా విద్యావేత్తగా జీవనం గడుపుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయనే వాస్తుశిల్పి డాక్టర్ బిఎన్ రెడ్డి. రండి, ఈ విజేతతో పదవడుగులు వేస్తూ ఆయన విజయ రహస్యాల్ని తెలుసుకుందాం. వాస్తుశిల్పి డాక్టర్ బద్దన్ నరసింహారెడ్డి బిఎన్ రెడ్డి 1933 జూన్ 21 బద్దన్ రామచంద్రారెడ్డి శాంతమ్మ దంపతులకు జన్మించారు. నల్గొండ జిల్లా నెకరికల్లు గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 4వ కుమారుడిగా పుట్టిన బిఎన్ రెడ్డికి చిన్ననాటి నుండే చదువు అంటే మక్కువ. తెలంగాణ జిల్లాలో చిన్ననాటి నుండి ఉర్దూ మీడియంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్లో బిఈ పట్టా పుచ్చుకున్నారు. 1959 అమెరికా వెళ్లి అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చేశారు. 1963 యుఎస్ఏ కొలరాడో యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ డిగ్రీ పొందారు. బిఎన్ రెడ్డి 1965 అలివేలుతో వివాహితులయ్యారు. వారి అనురాగ దీపికలు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. రైతు కుటుంబంలో పుట్టిన, పెద్ద చదువులు చదివి పైకి రావాలన్న ఆకాంక్షతో పాటు పుట్టిన గడ్డపైనే పేరు తెచ్చుకోవాలన్న కోరికతో 1963 అమెరికా నుండి తిరిగి వచ్చేశారు. ఉపాధ్యాయ వృత్తి మీద మక్కువతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా చేరుదామనుకున్న కార్యరూపం దాల్చలేదు. దీంతో సొంతగా 1965 బిఎన్ రెడ్డి కన్సల్టెన్సీని ప్రారంభించారు. ఇళ్లు నిర్మించుకుంటే ఆర్కిటెక్ట్ను సంప్రదించాలన్న అవగాహన లేని రోజుల్లో బిఎన్ రెడ్డి గారు ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్గా నిలదొక్కుకోవడం విశేషం. అయితే 1970 క్లయింట్లు వాస్తు గురించి అడుగుతుండటంతో వాస్తు శాస్త్రాన్ని అవపోసన పట్టారు. హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన హాస్టల్ భవనాలు, అనేక ఆసుపత్రులు, సినిమా హాళ్లు, హోటళ్లు నిర్మించారు. అనేక పరిశ్రమల భవనాలతో పాటు తిరుపతిలో టీటీడీ గెస్ట్ హౌస్లు నిర్మించారు. హైదరాబాద్లో కాంతి శిఖర, శాంతి శిఖర, జనతా ఫ్లాట్స్ భవన సముదాయాలు, బిఎన్ రెడ్డి నగర్ వంటివి రాష్ట్రం మొత్తం మీద 50 ప్రతిష్టాత్మక భవనాలు నిర్మించి కీర్తిగాంచారు బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి మరో కోణంలో భావుకునిగా, కళాకారునిగా కనిపిస్తారు. చిన్నప్పటి నుండి ఉర్దూ మీడియంలో చదువుకున్న, తెలుగును నేర్చుకుని పుస్తకాలు రాయడం గొప్ప విషయం. సామాన్యుని సందేశం, బిఎన్ భాషితాలు, బిఎన్ భావతరంగిణి తెలుగు పద్య సంపుటి, జ్యూస్ ఆఫ్ డాన్ ఆంగ్ల పద్య సంపుటి, గ్లింసెస్ ఆఫ్ ప్రాక్టికల్ వాస్తు పుస్తకాలు ముద్రితమయ్యాయి. సినిమా నిర్మాతగా కూడా బిఎన్ రెడ్డి అవార్డులు అందుకోవడం గమనార్హం. ఆయన 1976 నిర్మించిన పెళ్లి కాని పెళ్లి చిత్రం ఉత్తమ చిత్రకథ బహుమతి పొందింది. రాజకీయ నాయకునిగా బిఎన్ రెడ్డి చరిత్ర వినూత్నంగా సాగింది. 1989 ప్రప్రథమంగా మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికయ్యారు. అలా వరుసగా 96 మళ్లీ ఎంపీగా, 98 3 సార్లు గెలిచారు. వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి మరో పార్శ్వం విద్యావేత్త. 1979 రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని చైతన్య భారతి పేరిట ప్రారంభించిన ఘనత ఈయనకే దక్కుతుంది. తరువాత ఎంజీఐటి 1997 స్థాపించారు. డాక్టర్ బిఎన్ రెడ్డి అనేక పురస్కారాలు అందుకున్నారు. 1995 ఉద్యోగరత్న పురస్కారం, రాజీవ్ గాంధీ పురస్కారం అందుకున్నారు. 1996 తమిళనాడు అన్నామలై విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో బిఎన్ రెడ్డిని సత్కరించారు. సామాజిక సాంస్కృతిక సేవా రంగాలలో జీవితం గడుపుతూనే ఇంకా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న బిఎన్ రెడ్డి గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఒక లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీవేత్తకు బిఎన్ రెడ్డి సాహితీ పురస్కారం అందజేస్తున్నారు. సూక్ష్మమైన సామాజిక అంశాలను శ్రావ్యంగా తన రచనలలో వ్యక్తం చేస్తూ సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే బిఎన్ రెడ్డి విజయం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. బిఎన్ రెడ్డి గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు మన నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిన మీరు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చదివారు.
అలా ఇంజనీరింగ్ చదవటానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఆనాటి కారణాలు ఏంటి? నిజంగా చెప్పాలంటే మేము 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ కూడా చేయగలననే అసలు ఆ నమ్మకం లేకుండింది. ఆ చిన్నప్పుడు మేము ఏమనుకున్న వాళ్ళం అంటే కాస్త చదువుకోవాలి, అభివృద్ధికి రావాలా, గ్రామంలో ఏదైనా మనం కొంత చదువుకున్న వాడు అనిపించుకోవాలనేది తప్పితే పెద్ద ఇంజనీర్ కావాలనే ఆలోచన అప్పుడు లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మాత్రం మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి అవును ఏం చేస్తే బాగుంటుంది అప్పుడు కూడా కొంత ఆలోచన చేస్తే ఇంజనీరింగ్ చేస్తే బెటర్ అని అనుకున్నాం. అనుకుని అప్పుడు ఇంజనీరింగ్ ఇంకో విషయం అండి, ఈ రోజుల్లో అంటే అమెరికా వెళ్ళటం చాలా సర్వసాధారణం అయిపోయింది, కానీ ఆ రోజుల్లో కూడా మీరు ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఏం చదివారు? అక్కడ నేర్చుకొని తర్వాత అక్కడ ఉండకుండా మళ్ళీ ఇండియాకు వచ్చేసారు. ఇండియాలో వచ్చిన తర్వాత మీరు అక్కడ నేర్చుకున్న దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేశారు? విషయం ఏంటంటే ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఆ రోజుల్లో బాగానే ఉండింది, ఒక ఇంజనీరింగ్ విలువ ఉండింది, ఉద్యోగాలు దొరికేవి అవన్నీ ఉండేది. నేను ఇంజనీరింగ్ చదివే సమయంలోనే ఉత్తర భారతదేశం టూర్కి వెళ్ళాం స్టూడెంట్స్ అంతా కలిసి. ఏదో గమ్మత్తుగా ట్రైన్లోనే ఒక పెద్ద ఆయన కలిసి ఊరికెట్లా నాతో మాట్లాడుతూ నువ్వు విదేశాలకు వెళ్తావు, అమెరికాకి వెళ్తావు చదువుకోవడానికి అన్నాడు. అది ఏదో అట్లా విన్నాము, అది ఎక్కడో మనసులో ఉండిపోయి ఉండొచ్చు, తర్వాత అది మర్చిపోయినాం. దాని తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. మళ్ళీ ఇదే ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేస్తే ఏదో కొంచెం ఒక కొద్ది రోజులు చేసినాం అనుకోండి, కానీ ఆ అమెరికాకి వెళితే బాగుండని ఆలోచన అట్లాగే మనసులో ఉండిపోయింది. అయితే ఎంత ఖర్చు అవుతుంది ఏ సంగతి అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో ఎంత ఒక 3-4 thousandలో నేను అమెరికా వెళ్ళిపోయాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేశారా? ఎలాంటి మీ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? నాకు కొంత మొదటి నుండి ఒక ఆలోచనలు ఉండేవి. ఏమంటే కాలేజీలో పనిచేయాలి, ప్రొఫెసర్ కావాలి, లెక్చరర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత అని ఎందుకు ఆ మనసులో ఆ కోరిక ఉండింది. అయితే అప్పుడు వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలిసిన. ఆయన చాలా గొప్ప వ్యక్తి, వెంటనే నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు. చేస్తే గమ్మత్తుగా ఇంటర్వ్యూలో వాళ్ళు పెద్దగా నన్నేమి అడగలే. నేను అమెరికా నుంచి ఒక కారు తెచ్చా, పెద్ద కారు. అది తేవడానికి చాలా కష్టమైంది అనుకోండి, కానీ పట్టుబట్టి తీసుకొచ్చింది దాన్ని. చాలా ఇబ్బంది పెట్టారు కస్టమ్స్ వాళ్ళు. తెచ్చిన తర్వాత అందరూ నా కారు గురించి మాట్లాడారు, కానీ ఇంటర్వ్యూలో పెద్ద ప్రశ్న లేదు. సరే అంత అయిపోయింది, ఉద్యోగంలో మీరు జాయిన్ కావచ్చు యాజ్ ఎ లెక్చరర్ అన్నారు. సరే శాలరీ విల్ బి 450 రూపీస్ అన్నారు. నేను అమెరికాకి వెళ్ళి వచ్చాను, 50 రూపాయలు పెంచండి, ఐ బి హ్యాపీ ఇఫ్ యూ గివ్ మీ 500 అన్నా. లేదు వీలు కాదన్నారు, ప్రొవిజన్ లేదండి, మేము మీరు పిహెచ్డి చేసింటే ఇస్తామంటే సర్లేండి, నేను అట్లయితే ఒక ఉద్యోగంలో జాయిన్ కాను అన్నాను. మరి ఏం చేస్తారన్నారు, కన్సల్టింగ్ ఆఫీస్ పెట్టుకుంటాను. అంటే ఒక విషయం అండి, మీరు కన్సల్టెన్సీ పెట్టే రోజుల్లో అసలు శాస్త్రీయంగా ఇల్లు కట్టుకోవాలని ఒక ప్లాన్ ఉంటుందని, లేకపోతే ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడని, ఇవన్నీ అవగాహన లేని రోజుల్లో మీరు కన్సల్టెన్సీ స్టార్ట్ చేశారు. ఏ విధంగా సక్సెస్ అవుతాను అని మీరు అనుకున్నారు ఆ రోజుల్లో? ఒక విధంగా చెప్పాలంటే మీరు చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉంది. అయినా అవైలబిలిటీ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, కన్సల్టెంట్స్ తక్కువ ఉన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళ లోపల అవేకనింగ్ ఉంది. అది మేము ఎంతోమంది ఇంటలెక్చువల్స్తో కలుస్తుంటాము, మాట్లాడుతుంటాము, ఫ్రెండ్స్, బిజినెస్ మెన్, ఆర్కిటెక్ట్సే కాకుండా, ఆర్కిటెక్ట్స్ ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండరు, బిజినెస్ మెన్, తర్వాత పోలీసు వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, థియేటర్లు కట్టుకునే వాళ్ళు,
ఇట్లాంటి వాళ్ళంతా ప్లానింగ్ చేసేవాళ్ళు. కొంత ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ఇచ్చి దాన్ని అందంగా తయారు చేసేవాళ్ళు ఉంటే బాగుండనే ఆలోచనలు ఉన్న రోజులే అవి. సో నాకు కొంచెం నమ్మకం ఉండింది వీళ్ళు ఇస్తున్న దాదాపు ఒక 450 ఆఫర్ చేశారు. నేను 500 అడిగాను. మనం ఏ విధంగా చేసినా ఒక 1,000 రూపాయలు మినిమం మనం సాధించవచ్చు, సంపాదించవచ్చు, పెద్ద విషయం కాదులే అనే అభిప్రాయంతో ధైర్యం చేసి ఆఫీస్ ఓపెన్ చేశాను. 1-2 సంవత్సరాలు కొంచెం డల్గా ఉన్నా పికప్ అయిపోయింది. మిమ్మల్ని వాస్తు శిల్పి అంటారు, అంటే ఇదేమన్నా బిరుదా లేకపోతే ఈ పదం వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి కొంచెం వివరిస్తారా? వాస్తు అంటే వస్తు, శిల్పి అంటే వస్తువును శిల్పంగా మార్చేవాడు. అంటే భవనం కానీ, కమర్షియల్ బిల్డింగ్ కానీ, లేక థియేటర్ కానీ, ఇంకా ఏదైనా కానీ దాన్ని అందంగా తయారు చేసేవాడు అంటే ఆర్కిటెక్ట్. కాబట్టి ఆ రోజుల్లో మన సాంప్రదాయబద్ధంగా తెలుగు పదం చక్కగా నాకు అనిపించి మొదటి నుంచి నేను ఆర్కిటెక్ట్ బిఎన్ రెడ్డి అనే బదులు వాస్తుశిల్పి బిఎన్ రెడ్డిని, అది నేను అలా పాపులర్ అయిపోయింది అనుకోకుండా నేను కావాలని. చాలామంది అది బిరుదు అనుకుంటారు, కాదు ఆర్కిటెక్ట్కి తెలుగు పదం అంటారు, స్వచ్ఛమైన తెలుగు పదం. కాబట్టి వాస్తుశిల్పి అనడం నాకు అందంగా అనిపించింది. అండ్ ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్, మీనింగ్ భావయుక్తంగా ఉన్నటువంటి చక్కటి పదం ఆర్కిటెక్ట్కు వాస్తుశిల్పి అనడం, కాబట్టి నాకు అది నచ్చింది. ఇంకో విషయం అండి, మీ విజయ సోపానంలో చూస్తే మీరు చిన్నప్పుడు మీ ప్రాథమిక విద్యాభ్యాసం కానీ చాలా కాలం చాలా వరకు ఉర్దూ మీడియంలో సాగింది. అలాంటి మీరు తెలుగులో ఒక సాహితీవేత్తగా ఒక కవిగా ఎలా రూపాంతరం చెందారు? ఎన్నో పుస్తకాలు రాశారు, దీని వెనక ఒక బిఎన్ రెడ్డి ఒక కవిగా మారడానికి ఉన్నటువంటి ప్రేరణ ఏంటి? నేను ఉర్దూ మీడియంలో చదివినా నాకు తెలుగు మీద అభిమానం ఉండేది, తెలుగు పత్రికలు అప్పుడప్పుడు చదువుతుండేది. ఇంకొక ముఖ్యమైన విషయం ఈ కవిత్వం రాయడానికి, ఈ సాహిత్యం మీద ఆలోచన రావడానికి కారణం నాలో ఉన్నటువంటి కొంత మనిషి పుట్టి ఏదో కొంత అభివృద్ధికి రావాలనే ఆలోచన చాలా ఉంటుంది. అది మన సహజ స్వభావం, ప్రతి వాడికి ఉంటుంది. అయితే మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఏదో కొన్ని లోపాలుండి, మన ఆలోచనలో కొన్ని లోపాలుండి, అనుకున్నది సాధించలేకపోతున్నాం. ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉంది, మన సమాజం పరిస్థితి ఎట్లా ఉంది. కానీ మరి అమెరికాలో చూస్తుంటే, ఇంకా కొన్ని విదేశాల్లో చూస్తుంటే, అక్కడ మన వాళ్ళే చాలా బాగా అభివృద్ధికి వచ్చారు. మరి ఏంటి కారణం అని ఆలోచన చేస్తుంటే అక్కడ కొన్ని పాజిటివ్ విషయాలు నాకు కనబడ్డాయి. సిన్సియారిటీ, ఆనెస్టీ, హార్డ్ వర్క్, పంక్చువాలిటీ, ఎఫిషియన్సీ, ఇట్లాంటివి కొన్ని అదే నాకు చాలా ప్రస్ఫుటంగా కనబడ్డాయి. అవి మనం నేర్చుకోవాలి, మనం ఎందుకు నేర్చుకోకూడదు అని ఆ విషయాలను, మన బలహీనతలను దూరం చేసుకుంటే, ఈ కొన్ని పాజిటివ్ ఐడియాస్ మనం నేర్చుకుని పాజిటివ్గా మనం నడుచుకుంటే మనం బాగుపడతామనే ఆలోచనతో నాకు అప్పుడు కవిత్వం రాయాలని. అంటే ఒక వ్యక్తి వేదనల్లోంచి కవిత్వం వచ్చింది అంటారు? అంతే అంతే. అవే బిఎన్ రెడ్డి సుభాషితాలేనే అంటారా? అవే భాషితాలు. నేను భాషితాలే అన్నా, నేను సుభాషితాలు కూడా అనలే. నారాయణ రెడ్డి గారు అన్నారు, బిఎన్ రెడ్డి గారు భాషితాలని రాసుకున్నారు, మనం అప్పుడప్పుడు సుభాషితాలు అంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది అని అన్నారు ఆయన. బిఎన్ రెడ్డి గారు, మీలో మరో కోణం, ఒక రాజకీయ నాయకుడు, మీరు పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు, అంటే ఒక రాజకీయవేత్తగా మన దేశానికి మీ కాంట్రిబ్యూషన్ ఏమిటి? అనుకోకుండా ఈ పార్లమెంట్ మెంబర్ మిర్యాలగూడ నుంచి అవకాశం దొరికింది. అప్పుడంతా కమ్యూనిస్టుల రాజ్యం ఆ ఏరియా. మరి నేను నిజంగా పోయి గెలుస్తానని నాకు నమ్మకం లేకుండే, కానీ ఈ అవకాశం దొరికింది. ఈ ఊరి వాళ్ళంతా
మీరు రావాలి రావాలంటున్నారు అని వెళ్ళాను. దాని తర్వాత అనుకోకుండా బ్రహ్మాండంగా గెలిచి వచ్చేసాను. మీరు నమ్మరు, విషయం ఏంటంటే అక్కడ వెళ్ళి నేను నాకు ఓటు వేయండి అని కమ్యూనిస్టులను తిట్టడం, అది వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని అనకుండా, అటుపక్క బిఎన్ రెడ్డి, ఆయన కమ్యూనిస్ట్ బిఎన్ రెడ్డి, నేను కాంగ్రెస్ బిఎన్ రెడ్డి, కాంగ్రెస్ బిఎన్ రెడ్డికి ఓటేయండి. ఆయన చాలా కాలంగా ఉన్నాడు, ఎంపీగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నాకు అవకాశం ఇవ్వండి. నేను నా శాయశక్తులా ప్రయత్నం చేసి సమాజానికి కొంత సేవ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నాకు ఇవ్వండి అని రెండు మూడు భాషితాలు చెప్పేది. ఇప్పటికీ జ్ఞాపకం ఉంది నాకు. నీవు పుట్టిన గడ్డ మీదే ఓ మంచి పని చేసి వెళ్ళిపో, నానా గడ్డి కరిచి సంపాదించినా అది విడిచి వెళ్ళక తప్పదు ఎలాగో. ఆ ప్రజలు ఏమి సపోర్ట్లు కొట్టేవాళ్ళు, కానీ మా కార్యకర్తలంతా మీరు కవిత్వం చెబితే ఓడోట్లేస్తాడు, భయపడేవాళ్ళు. అయితే నేను ఇంకో మాట చెప్పిన, అదే దీంట్లో కొంత ఉందాయా, ఇంక చూడండి, దీన్నే ఇంకో విధంగా చెప్తే ఎంత బాగుందో అని. మట్టిలో కలిసిపోయే ముందు మంచి పనులు కొన్ని చేయండి, ఒక ఇంటిలో దీపం పెట్టండి, ఒక అభాగ్యుడి జీవితంలో ఆహ్లాదం నింపండి. ఇట్లా ఇవి చెప్తూ చెప్తూ నేను ఒకసారి కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం అక్కడక్కడ కొట్టుకునే స్టేజ్ వచ్చింది. నేను మా వాళ్ళకి చెప్పిన, మీరు కొట్టుకోవద్దండి, వాళ్ళని మొదలు మాట్లాడుకోమనండి, వాళ్ళు మీరు మాట్లాడుకోండి అన్నప్పుడు నేను మాట్లాడతా అని చెప్పి, నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే, బాబు ఆ బిఎన్ రెడ్డి ఈ బిఎన్ రెడ్డి బాగానే ఉంటారు, మీరు ఎందుకు కొట్టుకుంటారు, కాళ్ళ చేతులు ఎందుకు ఇరగొట్టుకుంటారు, మీకు నిజంగా బుద్ధి ఉందా అన్న. ఇట్లాగే అన్న, యూ విల్ బీ సర్ప్రైజ్డ్, నేను 27,000 మెజారిటీతో గెలిచా. ఇట్ వాజ్ ఏ రియల్ సర్ప్రైజ్ టు ఎవ్రీబడి. సో ఆ విధంగా నేను రాజకీయాలకు వచ్చాను, 3 సార్లు ఎంపీ అయ్యాను. అదేమి విచిత్రమో కానీ నేను పోయిన ప్రతిసారి హౌస్ డిజాల్వ్ అయ్యింది. సో 3 సార్లు నేను ఎంపీ అయితే 15 సంవత్సరాలు ఉండాల్సింది పోయి 3.5 సంవత్సరాలే ఉన్నా. సరే ఏమైనా, నేను ఉన్నంత కాలం నిఖచ్చితంగా సిన్సియర్గా కేవలం నా చేత నేనంత సాయం చేయాలనే ఆలోచన తప్ప, ఇదొక ప్రొఫెషన్గా వాడుకొని డబ్బులకో ఇంకా దేనికో పేరుకో ఆ విధంగా ఏం చేయలేదు. రాజకీయ జీవితం ఆ విధంగా, రాజకీయ జీవితంలో నిజంగా చెప్పాలంటే నేను ఏం చేయగలిగాను మరి ఇంత తక్కువ సమయంలో అంటే, అప్పుడే మాకు ఈ పార్లమెంటుకు ఎంపీల్యాడ్ ఫండ్స్ వచ్చాయి. నేను చేసినట్లు ఇంకెవరు చేయలేదు, నేనే అసలు ప్రారంభం చేశాను. రైతులకు అప్పుడు కరెంట్ లేక చాలా కష్టమేది, ట్రాన్స్ఫార్మర్లు లేకుండే, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం, ఎండాకాలం మంచినీళ్ళు తాగడం, బోర్ వెలిచడం, దిస్ ఈజ్ వాట్ మ్యాక్సిమం హ్యావ్ డన్. ఇంకొకటి ఏంటంటే పల్లెటూళ్ళకు బాటలు ఇవ్వ రోజుల్లో, బాటలు వేసుకోవడానికి వాళ్ళకి డబ్బు ఇవ్వడం. సో దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వే. ఇంకో విషయం అండి, బిఎన్ రెడ్డి గారు మరో పార్సల్, మీరు మొట్టమొదట లెక్చరర్ అవుదామని కలలు కానీ కాలేకపోయారు, అందుకనే మీరు ఒక విద్యావేత్తగా రూపాంతరం చెందారు. 2 కాలేజీలకి మీరు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఒక విద్యావేత్తగా మీరు సాధించింది ఏమిటి? సిబిఐటి, ది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1979లో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 1997లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేశాం. ఇప్పటికీ 27 సంవత్సరాలైంది ఫస్ట్ చైతన్య భారతి స్టార్ట్ చేసి. మాకు ఒక విధమైన విధంగా చెప్పాలంటే, గర్వంగా ఉంది. ఎందుకంటే 5,000 ఇంజనీర్స్, యువతీ యువకులు మా ఓన్లీ సిబిఐటి అలోన్, సిబిఐటి నుండే, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండే వెళ్ళి విదేశాల్లో ఎక్కువ, దాదాపు 44,000 దాకా అమెరికాలోనే ఉన్నారు. 4,000 స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడి బాగా సక్సెస్ఫుల్గా అర్న్ చేస్తూ వాళ్ళ క్యారియర్ని నిలబెట్టుకున్నారు. ఒక మన ఇక్కడి నుంచి పోయిన మా చైతన్య భారతి వాళ్ళు 2 అబ్బాయిలు, ఒక రణధీర్ రెడ్డి, ఇంకొక అతను కలిసి ఒక కన్సల్టింగ్ ఆఫీస్ పెట్టి
ఆ కన్సల్టింగ్ ఆఫీసులో 2500 మందిని ఎంప్లాయ్ చేశారంటే మా చైతన్య భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళు మీ చైతన్య భారతికి చైర్మన్ గారు 450 రూపాయలు ఇవ్వకపోతే 500 అన్న ఇవ్వకపోతే అది ఇర్చిపెట్టిన వాడిని ఈనాడు మా స్టూడెంట్స్ వెళ్ళి 2500 మందిని ఒక్కొక్కరికి 50,000 అంటే విద్యావేత్తగా మీరు సాధించిన విజయం ఆ విజయం అది ఒక విధంగా చెప్పాలంటే మాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఆ తర్వాత అడు మా దగ్గర రిజల్ట్స్ కూడా 97% బిఎన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి మీరు ఎన్నో విజయాల గురించి చెప్పారు ఇప్పుడు ఇన్ని విజయాలు సాధించిన వ్యక్తి జీవితంలో అపజయాలు అనేవి కూడా ఉంటాయి మీరు ఫేస్ చేసినటువంటి ఫెయిల్యూర్స్ ఏమిటి వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఒకటి ఏంటంటే మేము బిల్డింగ్స్ కట్టినప్పుడు ఒక ఫెయిల్యూర్ జరిగింది ఆ సినిమా తీయడం అది కూడా సక్సెస్ కాలేదు మానిటరీ కానీ అది కూడా ఒక ఫైనాన్షియల్ ఫెయిల్యూరే ఇవి నా సినిమా ఫెయిల్ అయినప్పుడు నాగిరెడ్డి గారు అన్నారు డబ్బు వస్తుంది పోతుంది మనలో ఆత్మవిశ్వాసం ఉంటే కరేజ్ ఉన్న కన్విక్షన్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఇంకా ముందు ముందు నీవు స్టిల్ యు ఆర్ యంగ్ చాలా పీరియడ్ ఉంది ముందు దాని గురించి పెద్ద నాకు కూడా నిజంగా కూడా నాకు మా కూడా అదే కాదు నేను నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నేను కాంతి శిఖరాలో ఇప్పుడు పంజగుట్టలో ఉన్నటువంటి కాంతి శిఖర 7 బిల్డింగులు 7 బిల్డింగుల లోపల 4 7 అంతస్తులై 3 చిన్నవి ఆ దాంట్లో ఒక బిల్డింగ్ ఫౌండేషను ఎప్పుడో 50 ఏళ్ల క్రితం దాంట్లో బావి ఉండిందట మాకు తెలియదు మేము ఫౌండేషన్స్ బాగానే డిజైన్ చేసినా కూడా బావి ఉండింది అనే విషయం తెలియక దానికి సరైన విధంగా డిజైన్ చేసి ఉండకపోవచ్చు అది అలా కుంగిపోయింది నేను అమెరికాలో ఉన్నా నా కొడుకు అమెరికాలో ఉన్నాడు ఒకటే అదృష్టం ఏంటంటే నోబడీ డైట్ అంత బ్రహ్మాండమైన 7 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా కుంగి పక్క కొరిగి ఒక బిల్డింగ్ మీద పడింది కానీ నథింగ్ ఇస్ హ్యాపెన్ అది నా అదృష్టం అయితే చాలా డబ్బు కొంతమంది ఏమన్నారంటే బిఎన్ రెడ్డి అసలు అమెరికా నుంచి రాడు ఆత్మహత్య చేసుకున్నా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు కానీ నాకు తెలిసిన వెంటనే వారం రోజులు వచ్చేసా మా వాళ్ళు కూడా పూర్తిగా చెప్పలే ఏదో కొంచెం బిల్డింగ్ టిల్ట్ అయింది మీరు వస్తే మంచిది అని అట్లా చెప్పారు సో వెంటనే వచ్చేసి రాగానే చూశాను సరే ఒక పత్రికా ప్రకటన ఇచ్చేసా దురదృష్టవశాత్తు బిల్డింగ్ ఇలా పడిపోయింది కానీ నేను తప్పకుండా మీ అందరికీ చెప్తున్నా పత్రికా ప్రకటన ద్వారా అందరికీ ఇల్లు కట్టిస్తా మళ్ళీ కొత్త బిల్డింగ్ నిర్మించన్నా ఇస్తాను లేకపోతే మీ డబ్బులన్నా మీకు వాపసు ఇస్తాను ఆ విధంగా చెప్పినప్పుడు కొంత వాళ్ళలో ఊరట కలిగింది అదే ప్లేస్లో మళ్ళీ 7 అంతస్తుల బిల్డింగ్ కట్టాం అప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చాం కొంతమంది కావాల్సిన వాళ్ళకి ఇందులో ఫ్లాట్స్ ఇచ్చాం ఆ తర్వాత మళ్ళీ నేను కాంతి శిఖర ఇది శాంతి శిఖర కట్టాను పంజగుట్టలో అంతకంటే పెద్దది ఆ విధంగా కేవలం ఆత్మవిశ్వాసం నా ధైర్యం ఆ పట్టుదల నిలబెట్టి ఇంకో విషయం అండి ఒక మీరు కన్సల్టెన్సీ ప్రారంభించారు ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా అయ్యారు సాహితీవేత్తగా ఆ తర్వాత విద్యావేత్తగా మారిన ఈ పరిణామ క్రమంలో మీరు ఎన్నో సాధించారు డబ్బు సంపద కీర్తి ప్రతిష్టలు ఇలా ఎన్నో వీటిలో మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కొంత మంచి పని చేసి మంచి పేరు సంపాదించుకోవాలనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం బికాస్ వాట్ వీ డూ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్ దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి మిగతాది ప్రతివాడు మీరు నేను అందరం కష్టపడి మన కొరకు మన పిల్లల కొరకు ఏదో కొంత చేసుకోవాలి కానీ దాని తర్వాత మనకు అవకాశం దొరికితే మనం సంపాదించిన దాంట్లో సాధించింది మనకు మిగిలిపోద్ది కానీ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజంలో ఉన్నటువంటి అర్హులైన వాళ్ళు పేదలైన వాళ్లకు మనం సహాయం చేసినట్లయితే బాగుంటుంది అనే ఆలోచనే ఎక్కువ ఉండింది
ఎంతో అనుభవం సంపాదించిన మీరు, గొప్ప విజేతగా ఎదిగిన మీరు విజయం సాధించాలి అంటే ఈనాటి యువతకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? విజయం సాధించాలంటే మనం జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఏమిటి అది నిర్దిష్టంగా ఆలోచన చేసి ఆ దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం డిసార్టన్ కావద్దు, చింతాక్రాంతులం కావద్దు. చింతాక్రాంతులం అయిపోయి అధైర్యం చెంది ఆ తర్వాత కొంత ఇప్పుడు చూస్తున్నాం మనం పిల్లల్ని డ్రింక్స్కి అలవాటు పడడం, తర్వాత డ్రగ్స్కి అలవాటు పడడం, స్పెషల్లీ విద్యార్థి లోకం. చింతాక్రాంతులు అంటే ఇంక మన కష్టాలు వచ్చినప్పుడు బాధ ఉంటుంది, చింత కలుగుతుంది. అయిన దానికి కాని దానికి అదే పనిగా చింతించవలదు మిత్రమా. చితి చనిపోయిన వాడిని కాల్చి వేస్తే చింత బ్రతికున్న వాడిని కాల్చి వస్తుంది. చింతించి లాభంలే. ఏం చేయాలి మరి? తలచిన పని తలచినట్టుగా కాలేదని తల పట్టుకుని కూర్చుంటే అవుతుందా? తల తాకట్టు పెట్టో, తల నీలాలిచ్చో సాధించరా నీ కార్యం. మా పిల్లలు ఎంత దే రియలీ లవ్ ఇట్. అంటే ఆ విధంగా మనం కష్టపడి సాధించాలి లైఫ్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, వెన్ఎవర్ వి మీట్ సంబడి పెద్ద పోజులు కొడుతుంటాం, గంభీరంగా ఉండడం, మాట్లాడకపోవడం. ఐ సే స్మైల్ అండ్ సే హలో. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎదుటి వాళ్ళు కొంత ఉత్సాహం పడుతుంది. సిరులు వెదజల్లు ఒక చిరునవ్వు, తేనెలలకు ఒక చిన్న పలుకు. మురిపించునెంత ముభావినైనా, కరిగించునెంత కఠినాత్మనైనా, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ విధంగా యువత ముందుకు పోవాలని, ఈ విజయం మనకు సాధించాలంటే మనం కష్టపడాలి, కరేజ్ ఉండాలి, కన్విక్షన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఈ విధంగా ఇవన్నీ ఉండి మనం ముందుకెళ్తే సాధించలేనిది ఏం లేదు. మీరు చూడండి, ఇప్పుడు టాటాసు, బిర్లాసు, మిట్టల్సు ఏమేమి సాధిస్తున్నారు, మరి ఇంతమంది వాళ్ళతో పాటు మీరు కూడా ఈనాటి యువతకి ఆదర్శంగా నిలవాలి. మీరు మీరు వాళ్ళు మీరు నిలవాలని వాళ్ళని నేను వంద సార్లు చెప్తాను. మేము కూడా కోరుకుంటున్నాం పిఎన్ రెడ్డి గారు, మీలో ఈరోజు ఒక గొప్ప విజేతని చూడటమే కాకుండా ఒక సాహితీవేత్తను, అన్నిటికీ మించి ఒక మానవతా మూర్తిని మేము కలుసుకోగలిగాం. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.